ఏం చేస్తున్నారు? సమ్మర్ అంటే చింతాకు, చింతాకు అంటే సమ్మర్. నాకంటే నాకు చింతాకు అంటే భలే ఇష్టం అండి. చింతాకు పప్పు అన్నా, చింతకాయ చట్నీ అన్నా, చింతాకు రైస్ అన్నా భలే ఇష్టం. ఎందుకంటారా, ఏ సీజన్కి తగినట్టు ఆ సీజన్ ఉండాలి. ఎందుకంటే ఏ ట్రెండ్కి ఆ ట్రెండ్ మనం ఫాలో అవుతున్నారు కదా, లేకపోతే జనాలు ఒప్పుకోరు. ఎందుకంటే మనం మనుషులం కదా. అందుకని నీట్గా చింతాకులు కడిగేస్తలే. ఎందుక, ఎండకు బాగా ఎండు ఉంటుంది కదా, మనం కూడా ఎండలకు పోయిస్తే చల్లగా ఇంట్లోకి వచ్చి నీళ్ళు తాగుతున్నా. అందుకని నీట్గా కడిగేసి పక్కన పెడితే, పక్కన పెట్టేసి ఆ కుక్కర్లో టమోటాలు, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు అన్నీ వేసి వేయించితే చింతాకే పచ్చగా ఉంటే మిగతా ఉండి పచ్చగా ఉంటుంది. అందుకే పచ్చిమిరపకాయలు వేసి ఇండి పచ్చగా ఉన్నప్పుడు ఎర్రగా ఏదైనా ఉండాలి కదా, కాంబినేషన్గా రెడ్ గ్రీన్ కాంబినేషన్ సూపర్ కదా. అందుకని టమోటాలు రెండు వేస్తులే. అంటే మనుషులు ఎక్కువ కదా ఇంట్లో, అందుకని మనుషులు బట్టి రెండు టమోటాలు వేస్తాయి. మామూలుగా అయితే మా ఇద్దరికి అయితే ఒకే టమోటా, కొంచెం కూర అయితే సరిపోదు. అంతే ఇంత టమోటాలు, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డల తెల్లదనం కోసం. అంటే రెడ్ గ్రీనే ఉండాలా, వైట్ ఉండకూడదు. అందుకని అట్టంత నేను ఒప్పుకోను అనేసే అన్నీ వేసి, ఇన్ని వేసిన తర్వాత నూనె ఎక్కిపోతే ఎట్ట అనేసి నూనె వేస్తాయి. వేసి అన్నీ వేసి ఎర్రగా కాకుండా దోరగా ఎంచుకోండి. దోరగా ఎంచుకున్నామా, వేయించుకొని కొంచెం సాల్ట్ వేసి ఒక నాలుగు విజిల్లు పెట్టండి. రెండింటికి ఏం ఉడుకుతుందా కందిపప్పు, అందుకని పెట్టేసి నాలుగు విజిల్ల ఉడికిపోయిందా. అంటే చింతాకులు, చింతకాయ వేయం కదా, ఎందుకంటే తనకు పుట్టిన బిడ్డల్ని మళ్ళీ తన దగ్గరికి వేస్తామా. ఇప్పుడు చూడు, మనము అత్తగారింట్లో నుంచి అమ్మగారింటి పోతే రెండు రోజులు పెడితే చాలు అనేసి వచ్చేస్తాం. అదే చూడా, చింతకాయలు చింతకాయ వేస్తే ఎప్పుడు తన దగ్గర ఉంటుందని ఒప్పుకోదు. అందుకని చింతకాయ నేను అస్సలేయలే, పక్కనే పెట్టేసే. మళ్ళీ తరువాత వేసుకుంటే మన కారం ఉప్పు సెట్టి కాకపోతే మళ్ళీ తరువాత వేసుకుందాం అనేసి. మనం కూడా అంతే కదా, అమ్మగారింట్లో ఉన్న రోజులు ఉండి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాడా. అంతేనండి, వంటలైనా మనుషులమైనా అండి, కొన్ని ఎక్స్ట్రా అయినా పక్కన పెట్టుకోండి, తరువాత మళ్ళీ పోయింటే కదా. మీరైతే వంటలు ఏమేమి చేశారు కామెంట్స్లో చెప్పచ్చు కదా. నేనైతే ఇవే చింతాకుపప్పు కాంబినేషన్గా ఆలు ఫ్రై, వైట్ రైస్, నాకైతే బల్లి నచ్చిందని మీరు ప్లీజ్.